కలాపం టూ టూ అవర్స్ ఎయిట్ మినిట్ రన్ టైంతో టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిన కలాపం వన్కి సీక్వెల్గా అదే ఆహారంలో డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ అయింది నిజానికి నేను ఈ సెకండ్ పార్ట్ వస్తుందని తెలిసి ఫస్ట్ పార్ట్ని చూసా అంతకు ముందు వరకు చూడడం లేదు ఇక చూసాక నాకైతే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఆఫ్ బామ కలాపం ఎన్నో రెట్లు బెటర్ అనిపించింది స్క్రిప్ట్ వైజ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ పన్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయింది తరోలి ఎంగేజింగ్ కాకపోతే దొంగతనంకి మనీ హీస్ట్ లాంటి ప్లాన్ అనే పాయింట్ని చాలా సినిమాల్లో చూసాం ఇంకా ఫస్ట్ పార్ట్ లాగానే సెకండ్ పార్ట్లో కూడా విపరీతంగా లాజిక్స్ మిస్ అవ్వడం ఫస్ట్ పార్ట్ అయితే సినిమాని స్టార్ట్ చేసినప్పుడు ఉండే స్టోరీకి ఎండింగ్ ఇచ్చిన కంక్లూషన్కి సంబంధమే లేదు అయితే ఆ పాయింట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అలా అవ్వకూడదని తీసారేమో సెకండ్ పార్ట్ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది బాగా ఎంటర్టైన్ చేసింది తప్ప కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడాలంటే మేము ఫస్ట్ పార్ట్ చూడాలా అంటే ఏం అక్కర్లేదు డైరెక్ట్గా సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసేయచ్చు జస్ట్ క్యారెక్టర్స్ ఫస్ట్ పార్ట్ నుండి తీసుకొచ్చిన కనెక్షన్స్ ఉంటాయి అంతే దానివల్ల నా నష్టమేం లేదు సో డైరెక్ట్గా సెకండ్ పార్ట్ని చూసేయచ్చు పార్ట్ త్రీ కూడా ఉందని కన్ఫామ్ చేశారు లాస్ట్లో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక్క సీరత్ కపూర్ గారు ఇచ్చిన ఎక్స్పోజింగ్ తప్ప పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదు సో చూడొచ్చు బేసిక్ స్టోరీలో ఏంటంటే ఫస్ట్ పార్ట్లో జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్ తర్వాత ఆ ప్లేస్ని ఖాళీ చేసి ఫ్యామిలీతో సహా వేరే చోటుకు వెళ్ళి సొంతంగా రెస్టారెంట్ని ఓపెన్ చేస్తుంది అనుపమ అలేస్ ప్రియమణి గారు అలా రెస్టారెంట్ ఓపెన్ చేశాక కుకింగ్ కైడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న తర్వాత ఒకరోజు ఏం జరిగింది అది ఎలాంటి దొంగతనం చేయించే స్టేజ్కి తీసుకొచ్చింది అసలు ఆ దొంగతనం ఏంటి ఎందుకు చేస్తున్నారు చివరికి ఏమైంది స్టోరీ ప్లస్ పాయింట్స్ స్క్రిప్ట్నే అతిపెద్ద ప్లస్ పాయింట్ అండి నిజానికి భామకలాపం వర్ణం చూసి ఏంటి ఒక విధంగా స్టార్ట్ చేసి క్లారిటీ లేని విధంగా సెకండ్ హాఫ్ని ఎటుటో తీసుకెళ్తున్నారు క్లైమాక్స్ చూస్తే ఎంత మీనింగ్లెస్గా క్రిస్టియన్స్ మీద పడ్డారేంటి అని అనిపించేలా అంతేం లేదు యావరేజ్ అనే ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ పార్ట్కి కానీ సెకండ్ పార్ట్ కూడా ఎక్కడ అలానే ఉంటుందేమో అనుకుంటూనే చూసా స్టోరీ ఫార్మేషన్ చూస్తున్నప్పుడే పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి భలే కనెక్ట్ చేశారు ఫస్ట్ సాంగ్లోనే ఫ్లోతో పాటు చాలా కన్వీన్సింగ్ గా ఇంట్రడక్షన్స్ మెయిన్ సెట్టింగ్ అంతటినీ సింపుల్గా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు ఫస్ట్ పార్ట్ కంటే రైటింగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు ఏది అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్లకుండా ఇంకా ప్రియవణి గారైతే షీ షైన్స్ అగెయిన్ ఇన్ హెర్ రోల్ ప్రూవ్ చేసుకున్నారు మళ్ళీ ఈవిడికి సపోర్ట్గా మన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో అక్క రోల్లో చేసిన శరణ్య ప్రదీప్ గారి కామెడీ టచ్ ఇంకా బాగుంది ఇంకా ఆఫీసర్ అక్కాం విలన్గా రఘుముఖర్జీ గారు కూడా బాగా యాక్ట్ చేశారు మ్యూజిక్ని ఈసారి స్టైలిష్గా కంపోజ్ చేసుకున్నారు అండ్ సెట్ అయింది కూడా సినిమాటగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ థియేటర్లో కూడా రిలీజ్ చేసేవచ్చు ఈ క్వాలిటీకి అనేలా బాగున్నాయి మైనస్ పాయింట్స్ స్టార్టింగ్లో చెప్పిందే ఎప్పుడైతే దొంగతనం అనే పాయింట్ మొదలవుతుందో అక్కడి నుండి మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బట్ లాజిక్స్ విపరీతంగా మిస్ అవుతాయి పెద్ద పెద్ద విషయాలు సింపుల్గా తేలిపోతాయి అట్ ద సేమ్ టైం ఓవర్ ద టాపిక్ కూడా అనిపిస్తాయి ఎండింగ్ కూడా అలానే ఉంది ఇంత రద్దు చేసి అంత సింపుల్గా ఎస్కేప్ అయిపోవడం ఏంటి ఇట్స్ నాట్ దాట్ మచ్ కన్విన్సింగ్ ప్రియమణి గారు కూడా ఆ హీస్ట్ టైంలో వేరే వేరే గెటప్స్తో ఎవరికి దొరకకపోవడం లాంటివి ఇవే లాజిక్ లెస్ విషయాలు అండ్ స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టోరీ ఫార్మేషన్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఓవరాల్గా ఈ స్టోరీతో ఎంటర్టైన్ చేసినా సరే ఆల్రెడీ ఈ దొంగతనం అనే క్రైమ్ కామెడీ థ్రిల్లర్స్ని ఇంతకు ముందు కూడా చూసాం ఆ కొన్ని సినిమాలు రిఫరెన్స్లు మీకు గుర్తొస్తూ ఉంటాయి చూస్తున్నప్పుడు సో ఫైనల్గా ఈ బామ కాలాపూర్ టూకి వర్టిక్ట్ ఏంటంటే వర్త్ వాచింగ్ అండి ఫస్ట్ పార్ట్ కంటే డెఫినెట్గా బెటర్ అనే చెప్పాలి లాజిక్స్ని పట్టించుకోకుండా చూస్తే మీకు బాగా నచ్చుతుంది లాజిక్స్ నాకు ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే ఓకే పర్లేదు బానే ఉందనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇట్స్ అ వర్త్ వాచింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ త్రీ పాయింట్ ఫైవ్ మీకు మీ కరెక్ట్ రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ